నేను ఏమిటి? నేను అనే పదానికి లోతైన అర్థం ఉంది. రోజు కనీసం 10 సార్లైనా చెప్పుకునే ఈ పదానికి అర్థం చాలామందికి తెలియదు. అదేమిటో అనుభవిస్తే గాని అంతుపట్టని ఒక విచిత్రమైన ప్రయోగం. మంత్రార్థం తెలుసుకోకుండా ఎన్నిసార్లు మంత్రం వల్లవేసినా ఫలితం దక్కదు. అన్ని మంత్రాలకు అతీతమైన ఈ నేను అనే మూలమంత్రం గురించి తెలుసుకుని మననం చేయకపోతే జీవితకాలం వృధా అయిపోతుంది. ఇంతకు నేను అంటే ఏమిటి? ఇంతకు నేను అంటే ఏమిటి? కాల, మోకాల, తొడ, నడుమ, కడుప, కాలేయమ, గొంతు, నోరు, ముక్కు, మొహం, చెవులు, కళ్ళు, గుండెకాయ, తలకాయ, ఇవేవీ కాదు. ఇవన్నీ శరీరంలోని భాగాలు మాత్రమే. ఒకదానితో మరొకదానికి పోలిక లేదు. వాటి రూపాల్లో వాటి కర్మలు వేరువేరు. ఒకవేళ వాటికి తామేమిటో తెలియజేయగల అవకాశం కలిగితే దేనికది నేను అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అంచేత నేనుకు అర్థం వీటిలో వెతకటం వృధా ప్రయాస. కాస్త కుదురుగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ విభజనకు అతీతంగా ఒక అఖండ చైతన్యం ఉండవచ్చునన్న తలుపు తడుతుంది. ఆ చైతన్యమే అన్నింటా నిండి నిబిడీకృతమై ఉండాలన్న అభిప్రాయం కలుగుతుంది. అన్ని జీవరాశుల్లో ఉన్న ఈ నేను దేవ, మానవ, దానవ గణాలకు అన్వయిస్తుందన్న ఎరుక ఏర్పడుతుంది. ఈ మేను నేను కాదని తెలియకపోవటం వల్ల జీవితంలో వ్యాకులపాటు, భయభ్రాంతులు చోటు చేసుకున్నాయి. మేనుకు నేనుకు మధ్య అవిద్య ఒక అడ్డుగోడ కావటం వల్ల ఈ ప్రపంచం అడ్డగోలుగా, తలకిందులుగా కనిపిస్తోంది. ఇలా మనల్ని తికమక పెడుతోంది. ఆత్మ నుంచి మరింత దూరం చేస్తోంది. వికార షట్కం అంటే నేనున్నాను, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను మార్పుకు లోనవుతున్నాను, నేను తరిగిపోతున్నాను, నేను చనిపోతున్నాను అన్న 6 వికారాలే భ్రాంతికి మూల కారణం. ఈ భ్రాంతి ముదిరి భవరోగంగా మారిపోతుంది. కురుక్షేత్రంలో అర్జునుణ్ణి పట్టుకున్న ఈ భవరోగం అతన్ని విషాద యోగానికి గురి చేసింది. వివేకం కోల్పోయి వియోగ బాధతో విలవిల్లాడిపోయాడు. అది మరింత విషమించకుండా కృష్ణుడు గీతామృతం అందించి తగిన చికిత్స చేశాడు నరుడికి. ఆ నరుడి సంతతి మనది కాబట్టి ఈ 6 వికారాల భవరోగానికి దూరంగా ఉండాలి మనం. అలతో పాటు ఆకాశానికి ఎగిసిన ఒక నీటి బిందువు తన అస్తిత్వపు మూలం తెలుసుకుని తిరిగి ఆ సింధువులో ఒక బిందువుగా మారిపోయింది. ఇంతే నేను అన్న భావన వల్ల మనల్ని మనం పరిమితం చేసుకుని అజ్ఞానంలో కుమిలిపోతున్నాం. భావనే భవకారణం కాబట్టి మనసు అన్ని వైపులా వ్యాప్తి చెందేలా ప్రయత్నం చేయాలి. సాధన వల్ల అంతా నేనే భావన బలపడి మనసు సముద్రమంత విశాలమవుతుంది. భూమి, ఆకాశం ఏకమైనట్టు పరిమితమైన నేను అపరిమితమైన నేనుతో లీనమైపోవటమే యోగం. నేను ఏమిటి అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు రాబట్టుకోవడం అంత సులభం కాదు. కనీసం ఈ జీవితంలో రోజూ ఎదురయ్యే 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. శరీరం ఆలోచనల దృశ్యరూపం, మనస్సు అదృశ్యరూపం, ఆత్మ నగ్నరూపం.